జరుగుతున్నది ఏదైనా, జరగాల్సింది ఏదైనా, జరిగింది ఏదైనా కూడా ఆయన కృపలోనే ఆయన చిత్తంలోనే జరుగుతుందని భావించాను. అందుకని యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వాక్యంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఈ భూమి మీద నీవు నేను మనమందరం జీవించి ఉన్నామంటే అది దేవుడి దయ. ఈ భూమి మీద ప్రతిదీ ఏది జరగాలన్నా ఏది జరుగుతున్నా, ప్రతి మనిషి కార్యములను, ప్రతి మనిషి యొక్క కుటుంబంలో కానీ జీవితంలో కానీ ఆత్మీయ స్థితిలో కానీ ప్రతి కార్యమును దేవుని చిత్తంలోనే జరుగుతుందని భావించాలి. కలిగి ఉన్నది ఏదైనా ఆయన వల్లనే కలిగింది, జరగాల్సింది ఏదైనా ఆయన వల్లనే జరుగుతుంది. ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా తన సాధ్యమైనంత వరకు ఏదైనా చేయగలనేమో కానీ దేవుని చిత్తం లేనిది ఏది కలగదని, ఏది జరగదని, ఏది జరిగించలేడని, మానవుడు దేనిని జరిగించలేడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ రోజు ఓ మనిషి అనుకుంటున్నాడు, నాకు ధనం ఉంది కదా, నేను ధనవంతుని కదా, నాకు బలం ఉంది కదా, నాకు లేనిదంటూ ఏది లేదు కదా, ఈ భూమి మీద నేను దేన్నైనా సాధిస్తాను, దేన్నైనా నేను సాధ్యం చేయగలను అని మనిషి అనుకుంటా ఉన్నాడండి. అయితే తను నడుస్తూ మార్గ మధ్యలో దారిలో ముందుకెళ్ళాడు. అలా మార్గంలో నడుస్తా ఉన్నాడు. ఆ టైంలో ముందు నుంచి చూస్తే సింహం ఎదురుగా వస్తుంది, వెనక నుంచి చూస్తే ఎలుగుబంటి వస్తుంది. తాను వెళ్తున్న మార్గంలో ముందు ఒక సమస్య, వెనక ఒక సమస్య వచ్చింది. సింహాన్ని ఎదిరించడానికి శక్తి లేదు. ఎరుకకు పారిపోదామంటే ఎలుగుబంటి, ఎటు వెళ్దామన్నా అన్ని వైపులో కూడా అవకాశం లేదు. ముందు సింహం, వెనక ఎలుగుబట్టి. దేన్నైనా సాధిస్తాను అనుకునే మనిషి ముందు సింహాన్ని చూశాడు, దానితో పోరాడదామా అంటే ధైర్యం చాలేదు. వెనకకు పారిపోదామంటే ఎలుగుబట్టి, ఏమైనా చెట్లు ఎక్కుదామంటే ఆ మార్గంలో చెట్లు ఏమీ లేవు. ఏమి చెయ్యాలో తెలియక మార్గంలో భయపడుతూ దేవుడా 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 అనుకుంటున్నాను. తను అనుకుంటున్నటువంటి ఆ ఆపత్కాలంలో తన ప్రార్థన, తన భయాందోళనలకు గురైపో చేస్తున్న ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవుడు అటువంటి టైంలో, ఆ విపత్కరమైన పరిస్థితిలో దేవుడా దేవుడని ఏడుస్తూ ఏం చెయ్యాలో తెలియక పరుగు తీయటం మొదలు పెట్టాడు. ఎలుగుబంటి వైపు పరుగులు పెట్టాడు. దానివైపు దాన్ని ఏ విధంగా అయినా వదిలిపెట్టుకుని పరుగున పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెత్తాడు. వెనక నుంచి జంతువులేమి పరిగెత్తట్లేదు. తాను వెంటవలసినటువంటి రాసిన ఎలుగుబంటి కానీ సింహం కానీ ఏమీ కూడా రాలేదు. పరిగెత్తినంత దూరం పరిగెత్తాడు. నన్ను కాపాడయ్యా అనుకున్నాడు. దూరానికి వెళ్ళేసినాడు, చెట్టు ఎక్కాడు, చెట్టు మీద కూర్చున్నాడు. ఆ జంతువులు రెండు, సింహం ఎలుగుబంటి తిరిగి వెళ్ళిపోయినాయి. పిల్లరా, మనుషుడు దేన్నైనా చేయగలనేమో కానీ దేవుని యొక్క చిత్తం లేనిది, దేవుని కాపుదల లేనిది, దేవుని అండలేనిది ఏ మనిషి భూమి మీద దేన్ని సాధించలేదు. కలిగి ఉన్నది ఏదైనా ఆయన వలనే కలుగుతుంది. ఈ రోజు భూమి ఈ విధంగా ఆకాశంలో శూన్యంలో వేలాడదీయబడిందంటే అది దేవుని కృపే. చెట్టు నుంచి వచ్చే గాలి, కంటికి కనపడే గాలితోనే మనిషి ప్రాణం ఉందంటే అది దేవుడిచ్చినటువంటి ఒక కాపుదలే, దేవుడిచ్చినటువంటి ఒక అవసరమే. దేవుడు కలగజేసిన ప్రతిదీ కూడా మనుషుని అవసరత. మనిషిని కలగజేసింది దేవుడే, మనిషికి కావలసిన దాన్ని దేవుడే ఏర్పరిచింది. ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడంటే ప్రతి అవసరతను దేవుని స్వాధీనంలోనే ఉంది. ప్రాణం కలిగి జీవిస్తున్నాడు మనిషి అంటే, మనిషిని కాపాడుతున్నాడు అంటే, మనిషి ఏదైనా సృష్టించగలుగుతున్నాడంటే అది దేవుడు కలగజేసిందే. దేవుడు కలగజేయంది ఏది లేదు అని అంటే భూమి మీద ఏది లేదు. దేవుడు కలగజేసింది ఏది ఉందంటే అది ఏదైనా భూమి మీద ఉందంటే అది దేవుడు మనిషికి ఇచ్చిన ఆలోచనతోనే కలగజేయబడింది. ప్రిల్లరా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి కానీ, ఆకాశము కానీ, ఆకాశంలో నక్షత్రాలు కానీ, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి జీవరాశి ఆయన లేకుండా కలగలేదు. మనిషి ఈ రోజుకి బ్రతుకుతున్నాడంటే, ఈ రోజుకి మరణ పలకలో నుంచి వారు బ్రతుకుతున్నారంటే అది దేవుడు కలగజేసిందే. దేవుడు కలగజేయకుండా ఏదీ లేదు. ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నీ కుటుంబం క్షేమంగా ఉందంటే, నీవు బ్రతికున్నావంటే, అన్ని విషయాలలో దేవుని కృపలో వారు తిరుగుతున్నావంటే దేవుడు కలగజేయని ఏది లేదు.